that I will bear truth, faith and allegiance to the bylaws and code of conduct of Movie Artists Association and code of conduct of Movie Artists Association and the laws under which it has been registered and the laws under which it has been registered that I will uphold the dignity and integrity of Ma that I will uphold the dignity and integrity of Ma and faithfully and consciously discharge my duties and faithfully and consciously discharge my duties as vice president of Ma as vice president of Ma without fear or favor without fear or favor affection or ill will affection or ill will thank you చెప్పండి. హేమా అని నేను. హేమా అని నేను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను ఏ కార్యక్రమాన్ని చేపట్టను సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను నా శక్తి మేర సహకరించగలను కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చించే వివాదాస్పద అంశాలను కార్యవర్గ సమావేశాల్లో చర్చించే వివాదాస్పద అంశాలను వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగపరచను కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు కార్యనిర్వాహవర్గం తీసుకునే సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను వాటి అమలకు చిత్తశుద్ధితో కృషి చేయగలను సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకుంటాను కానీ వేరే ఏ ఇతర ప్రదేశాల్లోనూ సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు తప్పకుండా హాజరు కాగలను కార్యనిర్వహణ వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను థ్యాంక్ యూ మే రిక్వెస్ట్ ట్రెజరర్ ప్లీజ్ మిస్టర్ రాజీవ్ కనకాల రాజీవ్ కనకాలనే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమాన్ని చేపట్టను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగించే ఏ కార్యక్రమం చేపట్టను సంస్థ నిర్వహించే అన్ని కార్యక్రమాలు మనస్ఫూర్తిగా నా శక్తి మేర సహకరించగలను కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో చర్చించే వివాదాస్పద అంశాలను వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయను కార్యనిర్వాహక వర్గ సమావేశం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండగలను వాటి అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయగలను సంస్థ కార్యకలాపాలకు సంబంధించి నా అభిప్రాయాలను సలహాలను స్పందనను వ్యక్తం చేసేందుకు మా కార్యవర్గ సమావేశాలను వేదిక చేసుకుంటానని వేరే ఇతర ప్రదేశాలను సంస్థ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వ్యతిరేకంగా మాట్లాడే వారిని సమర్థించడం కానీ చేయను
కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కాగలను. అవకాశం లేని పక్షంలో ఆ విషయాన్ని ముందుగా లిఖితపూర్వకంగా తెలియజేయగలను. తెలియజేయగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. క్రమశిక్షణ విషయంలో సంస్థ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించగలను. ఇట్లు మీ రాజీవ్ కనకాల.